ప్రకాశం జిల్లా దొనకొండ జెడ్పీహెచ్ ఉన్నత పాఠశాలను సందర్శించిన డిప్యూటీ డీఓ అనితా రోజ్డాని ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులు 1979-80 బ్యాచ్ వారు విరాళాలు సేకరించి గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అనితా రోజ్డాని చేత గ్రంథాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు కదం శ్రీను, రామలింగయ్య, ఎంఈఓ, హెడ్ మాస్టర్ పాల్గొన్నారు. ఈరోజు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ దొనకొండలో గ్రంథాలయాన్ని నూతనీకరించడం అనేది జరిగింది. పాత పుస్తకాలతో పాటు ప్రత్యేకంగా ఒక సెపరేట్ హాల్ ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూర్చునే ఏర్పాట్లు చేసి ఇంకా కొత్త కొత్త పుస్తకాలు పిల్లలకి కావాల్సినటువంటి సబ్జెక్టు సంబంధించినటువంటివి కథల పుస్తకాలు ఇవన్నీ కూడా సేకరించడానికి ఏర్పాటు చేయాలని హెచ్ఎం గారు ఆలోచించి పూర్వ విద్యార్థులైనటువంటి 79-80 సంవత్సరంలో 10th క్లాస్ చదివినటువంటి విద్యార్థులను అడగడం జరిగింది. ఆ విద్యార్థులందరూ కూడా ఎంతో సానుకూలంగా స్పందించారు. వాళ్ళల్లో కదం శ్రీనివాసులు గారు, మాడిశెట్టి సత్యనారాయణ గారు, టి రామలింగయ్య గారు లీడ్ తీసుకొని నాయకత్వం వహించి ఇప్పటికే 50,000 వరకు విరాళాలు సేకరించారు. ఆ యొక్క సేకరించిన దాంతో ప్రస్తుతానికి మనకి ఒక లైబ్రరీ హాల్ అనేది ఏర్పాటు చేశారు. లైబ్రరీ అంటే గ్రంథాలయము, గ్రంథాలు ఉండే ఆలయము. మనల్ని సంస్కరించుకోవడానికి, పిల్లలకి మన సంస్కృతిని, చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి సంస్కృతి, మన పూర్వీకుల సంస్కృతిని తెలియపరిచేటువంటి అనేకమైనటువంటి ప్రాముఖ్యమైన గ్రంథాలను చదవటం ద్వారా వాళ్ళు ఇప్పటి వరకు జరిగిన మానవ అభివృద్ధిని గురించి తెలుసుకోగలుగుతారు. ఇది తెలుసుకోవాలంటే పిల్లలకి ఒకటి గ్రంథాలలో లిఖితమై ఉన్నాయి మన చరిత్ర, రాజుల గురించి, మన దేశాన్ని గురించి చరిత్ర పుస్తకాలు చదివితే ఈనాడు అంబేద్కర్ గారు, మన అబ్దుల్ కలాం గారు కానీ ఇలాంటి వాళ్ళు పై స్థాయిలో నిలబడి చెడు స్థాయిలో ఉన్నారంటే చేసుకున్న వాళ్ళు తమ విజ్ఞానాన్ని ఇంకా ఇంకా విస్తరింప చేసుకోవాలి అని ఆలోచిస్తారు. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు అది పిల్లల్లో మనం రేకెత్తించినప్పుడు పిల్లలు లైబ్రరీని ఉపయోగించుకొని పుస్తకాల కోసం ఎక్కడెక్కడో తిరగకుండా మన స్కూల్లోనే, మన పాఠశాలలో ఉన్నటువంటి సదుపాయాన్ని వినియోగించుకొని వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని పెంపొందింపజేసుకొని భావి భారతంలో వాళ్ళు మరొక అంబేద్కర్, అబ్దుల్ కలాం ఇలా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళుగా, గొప్ప వ్యక్తులుగా నిలబడటానికి మన లైబ్రరీ సహకరిస్తుందని ఆశిస్తాను. థ్యాంక్ యూ.